ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రామ స్థాయిలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయికి యువత బానిస అవుతూ సాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దుగ్గిరాలలో ఉన్మాది అకృత్యానికి గురై ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంకను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. పాపని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, దాంతో పాటు ఉరితాడుగా బిగించడం, వేరే పదార్థాన్ని ఆగబెట్టింది పోసి కాల్చడం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వాడిని. నాకు పాప వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళది పెద్ద కుటుంబం కంచర్లోళ్ళు, అదేవిధంగా ఎవడైతే ఈ పని చేశాడో అనుదీపు, వాడు కూడా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. మరి ఆడ మాయ మాటల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి రావటం చాలా బాధాకరం. ఆ పిల్ల ఇంజనీరింగ్ చదువుతూ వాడి మాటలు నమ్మటం, ఆ దాన్ని అలుసుగా తీసుకుని వాడు ఈ రకంగా ప్రవర్తించడం, మరి కేవలం ఈ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా రకరకాల తప్పులు ఉన్నాయి. ఈ రోజున గంజాయి కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మరి మార్కెట్లో దొరకనటువంటి వస్తువు కావాలి. గంజాయి అంటే ప్రతివాడు కూడా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి ఈ రోజున రాష్ట్రమంతా వచ్చిందంటే